हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। ई रोजे पंडमिरपकायल पच्चडी एला पट्टालो एंटो दन तयारी विधानम मीरु वीडियोलो अयिते फुल गा वाच चेयंडी। मनकि समर वच्चिंदंटे मनकि पच्चडी सीजन, वडियालु गानी गुम्मडि वडियालु पिंडि वडियालु ऊर मिरपकायलु अन्नी पट्टडानिकि अयिते मनकि समर सीजन अयिते मनकि करेक्ट गा उंटुंदि। अलागे पच्चडी कूडा समर सीजन लोने पडतारु। ఆవకాయ, మాగాయ, పండుమిరపకాయ, చింతకాయ, ఇంకా నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా సరే దాంట్లో భాగంగానే మీకు ఇప్పుడైతే పండుమిరపకాయ పచ్చడి పట్టడం అయితే చూపిస్తున్నాను చూడండి. పండుమిరపకాయలు అనేవి అలా మార్కెట్లో తెచ్చుకోవాలి. తెచ్చి వాటిని అయితే కడిగేసేసి ఒక కాటన్ క్లాత్తో తుడి చేయాలి, తడి అనేది లేకుండా. తర్వాత మనం వాటి తొడియాలు అనేవి తీసేయాలండి. అన్నీ అట్లా తొడియాలని తీసేసి ఒక బౌల్లో వేయాలి. మనకి కేజీ పండుమిరపకాయలకి అయితే మనకి 1/2 కేజీ చింతపండు పడుతుంది. అవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి. కేజీ పండుమిరపకాయలు అయితే 1/2 కేజీ చింతపండు, ఒక కప్పుడైతే గల్లుప్పు తీసుకున్నాను నేను. చూసారా, మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ కప్పు అయితే గల్లుపు సరిపోతుంది. కావాలంటే తర్వాత మనం కలపచ్చు. చింతపండు అనేది గింజలు లేకుండా తీసేయాలి. చూసారా, ఆ కప్పుతో నేను తీసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా తీసుకోవాలండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు. ఇంగ్రీడియంట్స్ అయితే మనకి పండుమిరపకాయలు పచ్చడి రెడీ అవుతుంది. మనం ముందుగా అయితే రోల్ తీసుకుని రోల్ని శుభ్రంగా కడిగి మన పండుమిరపకాయ, ఉప్పు, చింతపండు అయితే మనం రోట్లో వేసి కుమ్మాలి. కచ్చాపచ్చాగా అయితే మనం కుమ్మాలండి. చూసారా, ఆ విధంగా అయితే మనం పండుమిరపకాయలు కొంచెం కొంచెంగా వేసి కుమ్మాలి. వాటిని కచ్చాపచ్చగా పండుమిరపకాయలు, తర్వాత ఉప్పు వేయాలి. కొంచెం నలిగిన తర్వాత చింతపండు కూడా వేయాలి. వేసిన తర్వాత పసుపు కూడా కొంచెం యాడ్ చేసి మనకి పండుమిరపకాయ అనేది కచ్చాపచ్చ అయ్యేలాగా కుమ్మి మనం ఒక డబ్బాలో స్టోర్ చేయాలి. ముందేలాగా కచ్చాపచ్చ కుమ్మిన తర్వాత స్టోర్ చేసిన తర్వాత మనం 4 రోజులు అయితే 4-5 రోజులు డబ్బాలో ఊరనివ్వాలండి. ఊరిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయితే గ్రైండ్, మిక్సీ అయితే మిక్సీ. మీరు ఆ ప్రాసెస్ కూడా చూద్దరు కానీ చూడండి. తర్వాత చూసారు, మనం తీసుకున్న పండుమిరపకాయలన్నీ అయితే అలా కచ్చాపచ్చగా నూరి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి. ఒక 5 రోజులు అయితే అట్లానే మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఒక 2 రోజులకోసారి అయితే మనం స్పూన్తో అయితే వాటిని తిప్పాలి. కచ్చాపచ్చగా నూరి మనం డబ్బాలో పెట్టిన పండుమిరపకాయలని అయితే మనం తిప్పాలి. నేను తీసుకున్న పండుమిరపకాయలన్నీ కూడా కొంచెం కొంచెం కడిగి రోట్లో అయితే నేను అలా కచ్చాపచ్చగా నూరుతున్నాను. చూసారా, ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ. ఒక 5 రోజుల తర్వాత అయితే మనకి గ్రైండర్ అయితే గ్రైండర్, మిక్సీ అయితే మిక్సీలో అయితే మనం మెత్తగా రుబ్బుకోవాలండి పండుమిరపకాయని. చింతపండు, పండుమిరపకాయ మొత్తం అంతా బాగా మెత్తగా అయ్యేలాగా మనం తిప్పాలి. నేనైతే మిక్సీ పడుతున్నాను. కొంచెం కొంచెం కడిగి వేసి మిక్సీలో తిప్పేస్తున్నాను. ఒక 5 రోజుల తర్వాత అయితే మిక్సీలో తిప్పుతున్నాను. అలా నలిగిన తర్వాత అయితే మళ్ళీ మనం డబ్బాలో ఒక స్టోర్ చేసుకోవాలి. మొత్తం అలా చేసేసిన తర్వాత, గ్రైండ్ చేసేసిన తర్వాత అయితే మనకు కావాల్సినంత తీసుకుని మనం తాలింపు రెడీ చేసుకుని
మనం రైస్లో సర్వ్ చేసుకోవడమే. టిఫిన్స్లో రైస్లో చాలా బాగుంటుంది. ఒక కొంచెం నెయ్యి అయితే వేసి తింటే కనుక. తాలింపులో అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రమ్మలు వేసి తాలింపు రెడీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.